హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మన ఇల్లు ఎప్పుడూ పాజిటివ్గా ప్రశాంతంగా ఉండాలంటే నేను పాటించే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మన ఇల్లు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్తో ఉండాలంటే ఇంటి గుమ్మం ముందైతే మనం ముగ్గైతే పెట్టుకోవాలి కంపల్సరీగా. గడపకైతే పసుపు రాసుకొని, బొట్లు పెట్టుకొని, ఇంకా ముగ్గు పెట్టుకొని అలా ఉంది అంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మన ఇల్లు ఎప్పుడు నీట్గా పెట్టుకోవడం, అగరబత్తి వాసనతో ఉంటే మనకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనకు ఇల్లంతా నీట్గా లేకుండా చిందరవందరగా ఉండి అలా ఉంటే మాత్రం మనసు చాలా చికాక్గా, మనకు నెగటివ్గా ఉంటుందన్నమాట ఇంట్లో అంతా. ఇంకా డైలీ అయితే దీపారాధన అన్నమాట, వాడిన పువ్వులు, ఒత్తులు అన్నీ అయితే ముందు తీసేసుకోవాలి. ముందు రోజు పెట్టిన ఒత్తులు కానీ పువ్వులు కానీ అలాగే పెట్టుకొని అయితే దీపారాధన అయితే చేసుకోకూడదు. ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి, మనకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. మనం దీపారాధన చేసేటప్పుడు అయితే మొత్తం ముందు రోజు వాడినవన్నీ తీసేసి నీట్గా అయితే శుభ్రం చేసుకున్న తర్వాతే మనం దీపం అయితే పెట్టుకోవాలి. అలాగే ఒత్తులు ఉంచేసి అలా అయితే చేసుకోకూడదు. మనం ఎంత పనిలో ఉన్నా కూడా ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకుంటే ఆ రోజు ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీతో పాటు ప్రశాంతత, ఏ చికాకులు లేకుండా అయితే పనులన్నీ జరిగిపోతాయి. దీపారాధన చేయని రోజు, చేసిన రోజు తేడా అయితే మనం గమనించుకోవచ్చు. ఆ రోజు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నీట్గా ఇల్లు శుభ్రంగా ఉండి దీపారాధనతో అగరబత్తిల స్మెల్తో అయితే ఇల్లు ఉన్నప్పుడు మన మైండ్ సెట్ అలా ఉంటుంది అనేది మనమైతే గమనించుకోవచ్చు. ఇంకా ఇంట్లో అయితే డైలీ కాకపోయినా కూడా ట్యూస్డే ఫ్రైడే ఇలా అయితే ధూపం వేసుకుంటే మాత్రం చాలా మంచిది. నెగటివ్ ఎనర్జీ ఇలాంటివి ఏవైనా ఉంటే మనకు ధూపం వేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. ఇంకా ఏదైనా చెడు ప్రభావం, నరదృష్టి ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే ఒక గ్లాస్లో అయితే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, కళ్ళ ఉప్పు ఇంకా నిమ్మకాయ ఒక గ్లాస్ నీళ్ళల్లో అయితే వేసి పెట్టాలి. ఇవన్నీ మనం నమ్మకంతో చేసుకోవాలి, మూఢనమ్మకాలు అవి ఇవి అని మనమైతే కొట్టి పడేయకూడదు. మనకు మంచి జరుగుతుందని తెలిసినప్పుడు ఇవన్నీ పాటిస్తేనే చాలా మంచిది. ఇంకా ఈశాన్య మూల రాగి చెంబు కూడా చాలా మంచిది, చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. ఒక రాగి చెంబులో అయితే పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు ఇవన్నీ వేసి ఒక ఈశాన్య మూలలో అయితే పెట్టుకుంటే రాగి చెంబులో వాటర్ పోసుకొని ఇంట్లో అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అయితేనే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉండగలము. ఇంకా పూజ తర్వాత అయితే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే పొంగనాలన్నమాట. ఇంకా అందరి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, నేను ఒక్కటే ఉన్నానన్నమాట. పూజ ఇవన్నీ అయిన తర్వాత అయితే పొంగనాలు అయితే వేసుకొని తింటున్నాను. మన ఇంట్లో పాజిటివ్గా ప్రశాంతంగా ఉండాలంటే నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నేనైతే ఇవన్నీ చేసి చూశాను కాబట్టిగా నాకు పాజిటివ్గా అనిపించింది కాబట్టిగా మీతో అయితే షేర్ చేసుకున్నాను. నమ్మకం లేకుండా అయితే చేసుకుంటే అన్నీ నెగిటివ్గానే అనిపిస్తాయి, నమ్మకం ఉంచుకొని చేసుకుంటే అన్నీ పాజిటివ్గానే అనిపిస్తుంది. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.